7. అసలు ఆ టచ్ లేని వాళ్ళకి, అసలు ఏమి రానే వానికి కొంచెం బేసిక్ స్ట్రిప్స్ నేను చెప్తాను. ఇప్పుడు ఈ కంప్యూటర్లో అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే వాల్పేపర్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో, రిబ్బన్స్ ఇటువంటి రిబ్బన్స్ ఎలా పెట్టాలో, కింద వచ్చే బారు కలర్ ఎటువంటిది అని చెప్పి నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు ఎలా రావాలి అవన్నీ చెప్పబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని పాస్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు బాగా అర్థం కావాలంటే పాస్ చేయొద్దు. ఓకే, మనం వీడియోలో వెళ్దాం. ఇంకా ఇంటి దగ్గర ఏమైనా చూడగలం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఇటువంటి లార్డ్ పిక్చర్స్ ఇటువంటి ఎక్కడి నుంచి తీసుకురావాలో అవన్నీ తర్వాత చూపిస్తాను. నేను మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్దాం అనుకుంటే మీ మౌస్లో లెఫ్ట్ రైట్ టూ పిక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద పర్సనాలజీ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది, కంట్రోల్ ప్యానల్ ఆర్ కంట్రోల్ ప్యానల్ ఐటమ్స్ అండ్ పర్సనాలజీ. ఇది మన డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్. మీకు డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఎలా చేయాలంటే, ఇది ఇక్కడ మనం వచ్చింది ఫొటోస్ పెట్టుకోవాలంటే ఫొటోస్, పిక్చర్స్ కాల్ ద పిక్చర్స్, నా డెస్క్టాప్ కాల్ ద డెస్క్టాప్. అంటే విండోస్ అయితే విండోస్ అయినా నాకైతే కావాల్సింది ఇది కాబట్టి నేను పెట్టాను. మీకు ఈ వీడియోస్ ఈ ఫొటోస్ అన్నీ ఎక్కడ పెడితే కూడా నేను చూపిస్తాను తర్వాత. ఓకే, ఇప్పుడైతే మనం డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ కింద ఇది ఉంది కదా ఈ బాల్ కలర్ చేంజ్ చేయడం చూద్దాం. ఇప్పుడు మీరు ఇది నొక్కండి, దిస్ ప్రెస్. ఇక్కడ మనం ఏ కలర్ పోతే ఆ కలర్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఎంత బ్రైట్నెస్ కావాలి అంత బ్రైట్నెస్, నాకు అలా ఆ కలర్ ఉంది అంత బ్రైట్నెస్ పెట్టి నాకు అంత అవసరం లేదు, అందుకే నేను ఇంతే పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు సౌండ్స్ గురించి చూద్దాం. సౌండ్స్ అయితే నాకు అలా ఉన్నాయి కాబట్టి ఇది రెండు సౌండ్స్ ఇవి డెన్సిటీ స్కేప్ అని పెట్టుకున్నాను సౌండ్స్. ఇప్పుడు స్క్రీన్ సేవర్లో వచ్చేసాం అంటే మన మౌస్ ఎప్పుడైనా ఒక వన్ మినిట్ కలుపుకుండా ఆ 1 మినిట్ 2 మినిట్స్ కూడా మనం పెట్టుకోవచ్చు సెట్టింగ్స్ చెప్తాను. 1 మినిట్ 2 మినిట్స్ కానీ కలుపుకుండా ఉన్నామంటే అప్పుడు అవి వస్తాయి. చూద్దామండి, ఈ స్క్రీన్ సేవర్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ నా దగ్గర అయితే రబ్బర్స్ ఉన్నాయి, వస్తుంది. నాన్ కావాలంటే అసలు ఏమి వద్దంటే అలా పెట్టేసుకోండి, ఇంకా మీకు ఏమి ఉండదు. 3D టెస్ట్ కావాలంటే Windows 7 కాబట్టి Windows 7 వస్తుంది. అది Windows 8 అయితే Windows 8 వస్తుంది, Windows 9 అయితే 9 వస్తుంది, Windows 10 కావాలి 10 వస్తుంది, 11 వస్తుంది. ఇక్కడ అయితే 3D టెస్ట్ దగ్గర మీకు ఎన్ని అవసరాలంటే 1 మినిట్ 2 మినిట్స్ అని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మనం. పై ఇది నాకు 1 మినిట్ చాలు, అది 1 మినిటే పెట్టుకున్నాను. 3D టెస్ట్ అంటే విండోస్ ఎలా వస్తుంది, ప్రివ్యూ అలా వస్తుంది Windows 7 అని. 3D బ్లాంక్ అయితే అసలు ఏమి ఉండదు, అలాగే ఉండిపోద్ది. బ్లాంక్ ఉంటుంది ఏమి రాదు. బబుల్స్ అంటే ఇలా వస్తుంది, ఉన్న స్క్రీన్ మీదే అలా బబుల్స్ వస్తాయి, ఉన్న స్క్రీన్ మీదే బబుల్స్ అయితే. ఇక్కడ మ్యాష్టిఫో అంటే ఇది ఒక టైప్ ఆఫ్ గీతలా వస్తాయి, ఇదిగోండి అలాగా ఇది కూడా బాగుంటుంది. తర్వాత ఫొటోస్, మన ఫొటోస్ కలిపితే ఫొటోస్ వస్తాయి, మన నా కంప్యూటర్లో ఉన్న ఫొటోస్ వాటి కదా వస్తాయి. ఇక్కడ రిబ్బన్స్ నాకైతే నేనైతే నా అంట్లో బాగా నచ్చింది రిబ్బన్స్, సో నేను రిబ్బన్స్ చేస్తున్నాను. ప్రివ్యూ చూద్దాం ఎలా ఉంటుందంటే, ఇదిగోండి అదే ప్రివ్యూ. ఇది రిబ్బన్స్ వస్తాను అంటే కంటిన్యూషన్ ఉండి 2-1 మినిట్ వరకు ఆ మౌస్ని కలపకుండా వదిలేస్తాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ పట్టి గట్టి కొట్టండి. ఓకే, బాయ్.